హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఈరోజు మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఒక పార్ట్ మనం ఈరోజు యాక్జెక్టి గురించి డిస్కస్ చేద్దాం ప్రీవియస్ క్లాస్లో మనం నౌను ప్రనౌను చూసాము కదండి మరియు వర్బ్ యాడ్ వర్బ్ కూడా చూసాము నెక్స్ట్ మనం యాక్జక్టి గురించి ఈరోజు ఈ క్లాస్లో మనం నేర్చుకుందాము ఓకే కదా ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా చూడండి ఫ్రెండ్స్ యాగ్జెక్టివ్ ఏంటంటే మీకు ఏం చెప్పాను ఒక గుణాన్ని గురించి చెప్పేదాన్ని యాగ్జెక్టివ్ అనేసి చెప్పాను గుణం అంటే ఏంది ఫ్రెండ్స్ ఇక్కడ అది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అండ్ యాగ్జెక్టివ్ ఈజ్ ఎ వర్డ్ దట్ డిస్క్రైబ్స్ ఏ నౌన్ ఆర్ ప్రనౌన్ యాజ్ పర్సన్ ప్లేస్ థింగ్ ఆర్ ఐడియా ఇప్పుడు నౌన్ అంటే ఏనని చెప్పాను పేర్ల గురించి కానీ మనం ఆలోచించే ఐడియాల గురించి కానీ వేరే థింగ్స్ గురించి కానీ చెప్పేదాన్ని అని చెప్పాము ఇప్పుడు ఇక్కడ యాగ్జెక్టివ్ అనేది నౌన్ గురించి చెప్తుంది అంటే ప్రనౌన్ గురించి కూడా హండ్రెడ్ పర్సెంట్ చెప్పాలి ఎందుకంటే నౌన్ అనేది ప్రొనోన్కి ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తుంది ఏ విధంగా అనేది చెప్తాను చూడండి రీప్లేస్మెంట్ ఆఫ్ నౌన్ ఈజ్ కాల్డ్ ప్రనౌన్ అండ్ లాస్ట్ లాస్ట్ మన క్లాస్లో నేను చెప్పాను కదండి అందుకనే ఇప్పుడు నౌన్ని రీప్లేస్ చేసేది ప్రొనౌన్ అన్నట్టు ఇట్ అంటే అది ఇది వాటిని మనం ఆ విధంగా అనుకుంటాం కాదు దాన్ని ఇట్తో మనం రీప్లేస్ చేస్తున్నాము అతను ఉండడానికి హీ అని ఆమె అనడానికి షీ అని రీప్లేస్ చేసేది ఏంటండి ప్రొనౌన్ కాబట్టి నౌన్ గురించి మాట్లాడుకు మాట్లాడుతుంది కాబట్టి ప్రొనౌన్ గురించి కూడా హండ్రెడ్ పర్సెంట్ యాడ్జెక్టివ్ అనేది మాట్లాడుతుంది యాక్జెక్టివ్ దేని గురించి మాట్లాడుతుంది నౌన్ గురించి ప్రొనౌన్ గురించి వాళ్ళు చేసేక పనుల గురించి వాళ్ళ యొక్క గుణాల గురించి తెలియజేసేదే యాడ్జెక్టివ్ ఓకేనా యాడ్వర్బ్కి వర్బ్కి యాడ్జెక్టివ్కి ఎప్పుడు కూడా మీరు కన్ఫ్యూజ్ కావద్దు యాడ్ వర్బు ఓన్లీ వర్బు గురించే మాట్లాడుతుంది నౌను గురించి ప్రణోన్ గురించి మాట్లాడడానికి వీలు లేదు యాడ్జెక్టివ్ మాత్రం దేని గురించి మాట్లాడదు నవ్వును గురించి ప్రణోన్ గురించి ఎందుకంటే వాటి గుణగుణాల గురించి మాట్లాడే పని మాత్రమే ఇది ఇక్కడ స్టూడెంట్స్ ఫ్రెండ్స్ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను కలర్ అంటే క్వాలిటీలో ఉంటాయి అందులో క్వాంటిటీ ఉంటుంది క్వాలిటీ ఉంటుంది ఒకే కదా వాటి గుణాల గురించి ఏ కలర్ ఉంటాయి రెడ్ ఉంటుంది ఎల్లో ఉంటుంది బ్లూ ఉంటుంది బ్రౌన్ ఉంటుంది ఆరెంజ్ ఉంటుంది సైజులో చిన్నది ఉంటుంది పెద్దది ఉంటుంది అలాగే ఇక్కడ కూడా ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్ లిటిల్ బిగ్ టైనీ హ్యూజ్ లార్జ్ మీడియం షేప్ చూడండి రౌండ్గా ఉండొచ్చు ట్రాంగిల్గా ఉండొచ్చు బాక్సింగ్గా ఉండొచ్చు ఓవెల్ సౌ ఓవెల్ షేప్లో కూడా ఉండొచ్చు టెక్స్చర్ స్మూత్గా ఉండొచ్చు కానీ రఫ్గా ఉండొచ్చు సాఫ్ట్గా ఉంచు బంపీగా ఉండొచ్చు ప్రిక్లీగా ఉండొచ్చు ఓకేనా టేస్ట్ చేదుగా ఉండొచ్చు బిటర్ షూర్ ఒగరుగు ఉండొచ్చు టాట్ స్వీట్గా అంటే తీయగుండొచ్చు ఓకేనా అండి నెంబర్స్ చూడండి ఫ్యూ మెనీ ఎలాట్ ఫిఫ్టీ సెవరల్ ఓకేనా నెంబర్స్ ఏ విధంగా ఉండొచ్చు అంటే ఇవి దేని గురించి మాట్లాడుతున్నాయి అంటే నౌను ప్రనౌను పేర్లకు బదులుగా ఏది ప్రనౌన్ అన్నట్టు అంటే ఇప్పుడు నెంబర్స్ అని మొత్తం హోల్ నెంబర్లను కనుపుతున్నా నెంబర్లకు బదులుగా వేరే వేరే నెంబర్లు కూడా ఉంటాయి కదండి అది ప్రనోన్ కిందే వస్తుంది సౌండ్ చూడండి సౌండ్ కూడా మనకు ఇక్కడ నౌన్ కానీ ప్రనౌన్ గురించి కూడా వస్తుంది ఎందుకంటే ఇవి పేర్ల గురించి తెలిపేది కాబట్టి లౌడ్ క్వాయిట్ సాఫ్ట్ ఫెయింట్ ఓకే చూడండి లౌడ్ గట్టిగా క్వాయిట్ నేను చెప్పాను కదా కదన్న క్యూఐటిఈ క్వాయిట్ అంటే ఏం క్వాయిట్ అది కంప్లీట్ అని అర్థం క్యూఐఈటి క్వైట్ అంటే ఏంటని అర్థం కీ క్వాయిట్ అంటే మీద చేతులు వేసుకుంటా అనేసి మనం టీచర్లు చెప్తూ ఉంటారు కదా ఆ కీ క్వాయిట్ అన్నట్టు సాఫ్ట్ ఓకే తర్వాత ఫెయింట్ ఓకే ఈ విధంగా సౌండ్లు ఉన్నాయి అన్నట్టు ఓకేనా అండి ఇవన్నీ దేని కింద వస్తాయంటే యాగ్జెక్టివ్గా మీరు యాగ్జెక్టివ్ ఎక్కడుందని రికగ్నైజ్ చేసుకోవడానికే ఈ ఎగ్జాంపుల్ మీకు నేను ఇచ్చి ఇవ్వడం జరిగింది ఓకేనా ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ కొన్ని కొన్ని ఎగ్జాంపుల్ అయితే ఇవ్వడం జరిగింది చూడండి మళ్ళీ కలరు సైజు షేపు టేస్ట్ ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఒక మనకు యాక్జెక్టివ్ ఆఫ్ ఆర్డర్స్ అనేసి ఉంటాయండి అందులో బాగా యూజ్ అవుతాయి అందుకని మీకు ఇదంతా చెప్పడం జరుగుతుంది ఓకేనా తర్వాత నెక్స్ట్ దాంట్లో నేను చెప్తాను చూడండి కలరు బ్లాక్ బ్లూ కోరల్ గ్రీన్ పింక్ సైజు బిగ్ హ్యూజ్ లార్జ్ లిటిల్ షార్ట్ షేపు ఇదంతా చూడండి బాక్సీ ఓవెల్స్ రౌండ్ స్క్వేర్ ట్రాంగులర్ టేస్ట్ బిడ్డర్ షూర్ స్వీట్ ట్యాంగీ అంటే ఏంటంటే చికెన్ అయినా అనేసి టార్ట్ అంటే ఏంటంటే కలిపేటటువంటి పిండిని కూడా టార్ట్ అనేసి చెప్తాము ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ కూడా కొన్ని ఎగ్జాంపుల్ ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఆర్డర్ టెక్స్టైల్ సౌండ్ నెంబర్ వెదర్ ఆర్డర్లో చూడండి ఫ్లవర్ ఫ్రెష్ మస్టీ సాల్టీ స్టింకీ ఓకేనా తర్వాత టెక్స్టర్లో చూడండి ఇక్కడ స్టింకీ అంటే స్మెల్ బాగా చెడిపోయిన కుళ్ళిపోయిన వాసన అనేది రావడం ఓకేనా అండి తర్వాత టెక్స్టర్లో చూడండి బంపీ ఫ్రీ స్లిమ్మీ స్మూత్ స్క్వాషీ ఓకేనా టెక్స్టర్లు అవి మనకు ఉంటాయి కదా మనం ఇవన్నీ అన్నట్టు ఉంటాయి సౌండ్లో చూడండి ఫెయింట్ హార్మోనియస్ లౌడ్ ప్లెజెంట్ క్వైట్ అలాగే నెంబర్లో చూడండి ఫ్యూ ఫిఫ్టీ మెనీ స్పేర్స్ టూ తర్వాత వెదర్లో చూడండి క్లియర్ డ్రై ఫాగీ రెయిన్ విండి ఓకేనా ఇవి మనకి ఎందుకంటే ఆర్డర్ ఆఫ్ అనేసి ఉంటుంది అందులో మనం ఇవి ఒక్కొక్క విధంగా ఒక ఆర్డర్ అయితే నేను నెక్స్ట్ ఇస్తాను ఆ ఆర్డర్లో మాత్రమే మనం వాటిని చూడాలి ఆర్డర్ తప్పించి ఎందుకంటే అది మనకు కొన్నిసార్లు ఆర్డర్ మిస్ చేసి ఎగ్జామ్లో అడుగుతాడు అందుకని మనం ఎర్ర డిటెక్షన్లో ఇది చాలా 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 ఎంత అంటే అంత ఇంపార్టెంట్ టాపిక్ అన్నట్టు ఓకేనా అండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ది ఆర్డర్ ఆఫ్ ఓకే యాడ్జెక్టివ్ అన్నట్టు ది యాడ్జెక్టివ్ ఆర్డర్ ఇన్ ఇంగ్లీష్ చూడండి ది యాడ్జెక్టివ్ ఆర్డర్ ఇన్ ఇంగ్లీష్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఈ నేను ఏదైతే స్లైడ్లో మీకు ఇచ్చానో అదే ఆర్డరు ఎగ్జామ్లో కూడా మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది దాదాపుగా దీన్ని ఈ ఆర్డర్ని తప్పించి ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటారు ఎగ్జామ్లో కానీ మీరు దీన్ని ఈజీగా గుర్తుంచుకోవచ్చండి ఏం లేదు ఫస్ట్ క్వాంటిటీ ఆర్ నెంబర్ తర్వాత క్వాలిటీ ఆర్ ఒపీనియన్ తర్వాత సైజు ఏజు షేపు కలరు ఓకేనా సైజు ఏజు షేపు కలరు చాలామంది బాయ్స్లలో ఇది తెలుసు సైజు తర్వాత ఏజ్ చూస్తారు ఏజ్ తర్వాత షేప్ చూస్తారు షేప్ తర్వాత కలర్ అనేసి ఆలోచించుకుంటూ ఉంటారు ఎందుకంటే ఇది మీరు ఈజీగా గుర్తుంచుకోవడానికి చెప్తున్నాను మ్యారేజెస్ ప్రపోజల్స్ వచ్చినప్పుడు ఈ విధంగానే వీళ్ళు టాలీ చేసుకుంటూ ఉంటారు ఓకేనా అందుకని దాన్ని కూడా ఈ సబ్జెక్టులలో మెన్షన్ చేయడం జరిగింది మ్యారేజ్ ప్రపోజల్ అప్పుడు అందరూ ఈ విధంగానే చూసుకుంటూ ఉంటారు ఇది ఈజీగా మీరు గుర్తుంచుకోవాలని చెప్తున్నాను ఫ్రెండ్స్ వేరే విధంగా చూసుకోకండి మీకు ఈజీగా గుర్తుండిపోతుంది మ్యారేజ్ ప్రపోజల్కి వెళ్తే మనం ఏం చూస్తామండి కట్నం ఎంత ఇస్తున్నారని చూస్తాం అంటే క్వాలిటీ చూస్తాం తర్వాత అమ్మాయి మంచిదా కాదని చూస్తారు క్వాంటిటీ చూస్తాం తర్వాత సైజ్ ఎలా ఉన్నారు ఆమె చూస్తాం తర్వాత షేప్ తర్వాత ఆమె కలర్ ఎలా ఉందని చూస్తారు ఇదే ఇదే విధంగా బాయ్స్ గర్ల్స్ మ్యాచెస్కి వచ్చినప్పుడు గర్ల్స్ బాయ్స్ మ్యాచ్ వచ్చినప్పుడు సేమ్ చూస్తారు తర్వాత వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏం చేస్తారు అనేది చూస్తాం తర్వాత వాళ్ళ గుణాలు ఎలా ఉన్నాయనేది మనం చూస్తాం లాస్ట్గా ఓకేనా వాళ్ళ పర్పస్ ఏంటి ఏందనేసి మనం చూస్తూ చూస్తూ ఉంటాం ఇది మీకు ఈజీగా రిమెంబర్ చేసుకోవడానికే చెప్తున్నాను ఫ్రెండ్స్ ఎంత క్వాలిటీ తర్వాత ఎంత క్వాంటిటీ తర్వాత ఎంత క్వాలిటీ సైజు షేపు ఓకే ఏజ్ సైజు ఏజ్ షేపు కలరు తర్వాత ప్రాపర్ ప్రాపర్ యాక్జక్యూ అనేసి ఇచ్చాడు చూడండి ఆఫెన్ నేషనాలిటీ ఎక్కడ నుంచి ఆరిజిన్ అయ్యారు అదర్ ప్లేసెస్ ఆఫ్ ఆరిజిన్ మెటీరియల్స్ ఏమైనా యూజ్ చేస్తుంటే అది ఓకేనా తర్వాత పర్పస్ ఆర్ క్వాలిఫైయర్ ఇది మీకు ఈజీగా గుర్తుంచుకోవడం అనేసి చెప్పాను వేరే ఏం లేదు ఫ్రెండ్స్ కింద రెండు ఎగ్జాంపుల్స్ ఇచ్చాను చూడండి మీకు ఈజీగా అర్థం అవడం ఈజీగా అర్థమవుతుంది ఇది చూడండి ఫస్ట్ సెవెంటీన్ సెవెంటీన్ అనేది ఏంటి నెంబరు ఓకే నెంబర్ ఓకే లవ్లీ లవ్లీ అనేది ఏంది మన ఒక ఒపీనియన్ ఒక ఒపీనియన్ కానీ ఒక ఐడియా కానీ ఓకేనా క్వాలిటీ మన ఒపీనియన్ లవ్లీ దాని తర్వాత ఏంటి స్మాల్ స్మాల్ అనేది ఏంటి సైజ్ తర్వాత సైజ్ తర్వాత ఏముంది ఏజ్ ఉంది న్యూ అనేది ఏంటి కొత్తగా కొత్తగా వచ్చింది కాబట్టి అది ఏజు తర్వాత రౌండ్ షేప్ గురించి మాట్లాడుతున్నాడు తర్వాత పింక్ కలర్ గురించి మాట్లాడుతున్నాడు తర్వాత ఆరిజిన్ ఓకేనా కలర్ తర్వాత ఎక్కడి నుంచి వచ్చింది అది టిబాటియన్ ఓకే టిబెట్ టిబేటియన్ ఓకే తర్వాత అందుట్లో ఏం ఫిల్ చేశారు హీలియం ఓకేనా పర్పస్ ఏంటి హీలియం తర్వాత పర్పస్ ఆఫ్ క్వాలిఫైయర్ బెలూన్స్ ఓకేనా సెవెంటీన్ లవ్లీ స్మాల్ లీవ్ రండ్ పింక్ టిబాటియన్ హీలియం బెలూన్స్ ఓకే అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఫస్ట్ క్వాంటిటీ క్వాలిటీ సైజ్ ఏజ్ షేప్ కలర్ ఓకేనా తర్వాత ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం టూ టూ అనేది ఏంది నెంబరు స్వింగ్ స్వికీ ఓకే ఇదేంటంటే చమత్కారం అంటూ అనేసి ఒక మీనింగ్ వస్తుంది తర్వాత బిగ్ ఎలా ఉందండి సైజ్ గురించి మాట్లాడుతున్నాడు ఓల్డ్ ఏజ్ గురించి మాట్లాడుతున్నాడు తర్వాత షేప్ అమిష్ తర్వాత కలరు ఓకే రాకింగ్ కలర్ అంటే కలర్ గురించి మాట్లాడలేదు బట్ దాని గురించి ఎక్కువ చేసి మాట్లాడుతున్నాడు ఓకే తర్వాత చైర్స్ అన్నాడు క్వాలిఫైర్ నేచర్ ఏంటంటే చైర్స్కి ఇదంతా కలిపితే చైర్స్ క్వాలిఫైర్ నేచర్ అంటే ఏం లేదండి దేనికోసం యూజ్ చేశాడు బెలూన్స్లో వాటి అన్నిటిని చేసి దేని గురించి మాట్లాడుతున్నాను అంటే బెలూన్స్ గురించి మాట్లాడు దాన్ని క్వాలిఫైయర్ అంటాను ఇక్కడ చైర్ అని ఉంది దీన్ని క్వాలిఫైయర్ అని చెప్తాము ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఈ రెండు ఎగ్జాంపుల్స్ కూడా మీకు యూజ్ అవుతున్నాయని నేనైతే అనుకుంటున్నాను బట్ ఒకేలా మీకు సేమ్ ఆర్డర్ ఉండి ఎక్కడైనా సేమ్ మిగతా ఒకటిలో ఎక్కడైనా మిస్ చేయచ్చు దానివల్ల ఇబ్బంది అయితే లేదు బట్ ఆర్డర్ అనేది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ సేమ్ ఆర్డర్ అనేది అయితే ఉండాలి ఓకేనా ఫ్రెండ్స్ ఆర్డర్ అయితే ఎలా ఉండాలి నేను ఇచ్చిన దానిలోనే అదే విధంగా ఆర్డర్ అయితే మీకు ఉండాలి యాడ్జెక్టివ్లో మనకు డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనేది ఒకటి ఉంటుంది ఈ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఏంటి అని మనం అనుకుంటే పాజిటివ్ అనేసి ఒకటి ఉంటుంది కంపారిటివ్ అనేది ఉంటుంది సూపర్ లేటివ్ అనేది ఉంటుంది ఇది మెయిన్గా రావడానికి గల కారణం ఏంటంటే మనుషులు ఒక ఒపీనియన్ను బట్టి దీన్ని అయితే వాళ్ళు సిలబస్లో యాడ్ చేయడం అనేది జరిగింది బట్ ఇంగ్లీష్లో ఇది లేకుండా చాలా కష్టం అయ్యేది ఇది లేకపోతే కంపారిజన్ అనేది పాజిటివ్ అంటే ఏంటంటే ఒక బిగ్ అంటే బిగ్ అంటే ఎలా ఉన్నారు అని అనుకుంటే కొంచెం లావుగా ఉన్నారు అని చెప్తాము ఓకేనా దాన్ని పాజిటివ్ అనేసి అంటే పాజిటివ్గానే మాట్లాడతాం ఎలా ఉన్నారంటే కొంచెం లావుగా ఉన్నారు అనేసి మాట్లాడుతున్నాం దాన్ని పాజిటివ్ కింద కన్సిడర్ చేస్తాం కంపారిటివ్ ఏంటంటే ఇద్దరు మనుషుల మధ్య కంపేర్ చేయండి లేకపోతే రెండు థింగ్స్ మీద కంపేర్ చేయడం ఇప్పుడు బిగ్ ఉంది కదా ఆమె ఈమె కంటే ఎలా ఉందంటే ఇంకా లావుగా ఉంది అనే సందర్భంలో చెప్పేటప్పుడు ఎలా అని చెప్తారు బిగ్గర్ ఓకే ఎలా ఉంది బిగ్గర్ వాళ్ళందరిలో కంటే ఎవరు లావుగా ఉన్నారంటే ఏం చెప్పాలి బిగ్గెస్ట్ అన్నట్టు అంటే బిగ్ బిగ్గర్ బిగ్గెస్ట్ ఇదంటే పాజిటివ్ ఫస్ట్ ఒక దాని గురించి తర్వాత కంపారిటివ్ ఇద్దరి గురించి అందరిలో కంటే అందరికంటే ఎక్కువగా ఎవరున్నారు అనే క్వశ్చన్ వేసుకుంటే అది బిగ్గెస్ట్ అనేసి ఓకేనా బిగ్ బిగ్గర్ బిగ్గెస్ట్ ఇప్పుడు చూడండి ఇట్లో మీకు ఎలాగా గుర్తుంచుకోవాలని చెప్తున్నాను పాజిటివ్ డిగ్రీ ఫస్ట్ దానికి ఎట్ ది ఎండ్ బిగ్కి ఈఆర్ కానీ ఈఎస్టి కానీ ఫామ్స్ మనం యాడ్ చేసుకుంటూ ఉంటే కంపారిటివ్ సూపర్ లెటు మీకు ఈజీగా గుర్తుండాలని చెప్తున్నాను కంపేరేట్ సూపర్ లెటు ఎలా వస్తుందంటే ఎట్ ది ఎండ్ ఏదైనా సరే ఈ కంపేరే సూపర్ లెటు ఈఆర్ ఈఎస్టి అనేది యాడ్ చేసుకుంటే మీకు ఫామ్ అనేది ఈజీగా రావడం జరుగుతుంది అలాగే నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ గుడ్ బెటర్ బెస్ట్ लकी लकीयर् लकीयस्ट हार्ट, हार्टर, हार्टेस्ट, बैड वरस, वरस्ट फार फारद फारद स्माल स्माल स्मेस्ट ओके ना इत चू फ्रेंड्स ఇప్పుడు ఇక్కడ ఎఫ్ఏఆర్ ఫార్ అంది కదా అది దూరాన్ని గురించి చెప్తుండీ ఎఫ్యూఆర్ అనేసి ఇంకోటి ఉంది ఫర్దర్ అనేసి అంటారు అది మాత్రం మన ఎడిషనల్ ఇన్ ఎడిషనల్ ఆప్షన్ అంటే ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ గురించి తెలియజేస్తుంది ఎక్కడ కూడా కన్ఫ్యూజ్ కావద్దండి దాన్ని కూడా మన ఎగ్జామ్స్లో రిపీటెడ్గా అడుగుతూ ఉంటాడు ఫర్దర్ దగ్గర ఫర్దర్ అనేసి ఫార్దర్ దగ్గర దగ్గర ఫర్దర్ అనేసి తర్వాత ఇవి ఒక ఎత్త అయితే నెక్స్ట్ మీకు చెప్తాను వీటిలోనే చూడండి ఫ్రెండ్స్ మరికొన్ని ఇచ్చాను పాజిటివ్ కంపారిటివ్ సూపర్ రిడో న్యూ న్యూవర్ న్యూ వెస్ట్ కొత్తది ఈ మధ్యలోనే కొత్తగా వచ్చింది కొ ఉన్న వాటిలోనే కొత్తది డీప్ డీపర్ డీపెస్ట్ థిక్ థిక్కర్ థిక్కెస్ట్ స్ట్రాంగ్ స్ట్రాంగర్ స్ట్రాంగెస్ట్ వీక్ వీకర్ వీకెస్ట్ ఎర్లీ ఎర్లియర్ ఎర్లియెస్ట్ ఓకేనా మీరు కనుక ఫస్ట్ టైం ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకుంటే మీరు వీటి యొక్క మీనింగ్ను ప్లస్ని వీటిని బైహ్యాడ్ చేయడం అనేది తప్పదండి మీరు పక్కగా బై హ్యాడ్ చేసుకోండి చాలా ఈజీగా ఉంటాయి ఇప్పుడు స్ట్రాంగ్ అంటే తెలుసు ఏంటని గట్టిగా అనేసి స్ట్రాంగర్ అంటే ఇంకా గట్టిగా ఉన్నాడు అనేది స్ట్రాంగెస్ట్ అంటే చాలా గట్టిగా ఉన్నారని ఇంక దానికంటే ఇంక మించింది లేదన్నట్టు ఓకేనా ఈ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో సూపర్ లెటర్ డిగ్రీ అంటే అదే ఇంక దానికి మించింది ఏది కూడా లేదని అర్థం ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ కూడా చూడండి ఫ్రెండ్స్ పూర్ పూరర్ పూరెస్ట్ రిచ్ రిచర్ రిచెస్ట్ లో లోయర్ లోయెస్ట్ హై హయ్యర్ హైయెస్ట్ లార్జ్ లార్జర్ లార్జెస్ట్ చూడండి ఫ్రెండ్స్ ఇందాకల దాకా చెప్పుకున్నది ఒక వర్షన్ అయితే ఇది ఇంకో వర్షన్ ఇప్పుడు చూడండి ఇందాకల దాకా ఏం చెప్పాను బేస్ అంటే పాజిటివ్ దానికి మీరు ఏం చేయాలి ఈఆర్ కానీ ఈఎస్టీ కానీ యాడ్ చేసుకుంటే మీకు కంపారిటివ్ సూపర్ లీటివ్ డిగ్రీ వస్తుందని చెప్పాను ఇక్కడ చూడండి ఇక్కడ ఎలా వస్తుందంటే కంపేరేటివ్ మోర్ అని సూపర్ లైట్కు మోస్ట్ అని ముందు జాయిన్ చేయాలి పాజిటివ్ డిగ్రీ సేమ్ ఉంటుంది బట్ పాజిటివ్ డిగ్రీకి ముందు మోర్ అని మోస్ట్ అని మనం యాడ్ చేసుకుంటే కంపారేటివ్ సూపర్ లైట్ కాన్సికేటివ్గా వచ్చేస్తాయి చూడండి స్మూత్లీ మోర్ స్మూత్లీ మోస్ట్ స్మూత్లీ ఈజీలీ మోర్ ఈజీలీ మోస్ట్ ఈజీలీ కామ్లీ మోర్ కామ్లీ మోస్ట్ కామ్లీ గ్రేస్ఫుల్లీ మోర్ గ్రేస్ఫుల్లీ మోస్ట్ గ్రేస్ఫుల్లీ జెంటలీ మోర్ జెంటిలీ మోస్ట్ జెంటలీ బ్యూటిఫుల్లీ మోర్ బ్యూటిఫుల్లీ మోస్ట్ బ్యూటిఫుల్లీ ఓకేనా ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకొకటి చూపిస్తాను చూడండి ఇక్కడ ఇవి కనుక మీకు ఇలాగే అని తెలియకపోతే మీరు మాత్రం బై చేయడం తప్పదండి బై హట్ చేయడం తప్పేమీ లేదు ఓకేనా మనకు తెలియకపోతే ఏదైనా నేర్చుకోవడంలో తప్పేమి లేదు బై హ్యాట్ చేయండి చూడండి ఇక్కడ ఫైత్ఫుల్ మోర్ ఫైత్ఫుల్ మోస్ట్ ఫైత్ఫుల్ బ్యూటిఫుల్ మోర్ బ్యూటిఫుల్ మోస్ట్ బ్యూటిఫుల్ ఇండస్ట్రియస్ మోర్ ఇండస్ట్రియస్ మోస్ట్ ఇండస్ట్రియస్ ఇక్కడ చూడండి ఫ్రెండ్ ఇండస్ట్రియస్ అంటే మీరు ఇండస్ట్రీలు అనుకోవద్దు ఇండస్ట్రీ ఏంటంటే ఇండస్ట్రియస్ అంటే కష్టపడి జనరస్ మనసు ఉన్న వాళ్ళని ఇండస్ట్రియస్ అంటారు చాలా హార్డ్ వర్కింగ్ చేసే నేచర్ ఉన్న వాళ్ళని ఓకేనా మీరు తప్పుగా అయితే చెప్పుకోవద్దు ఎందుకంటే యాక్జెక్ట్ దేని గురించి చెప్తుందంటే దేని గురించి అని చెప్పాను నౌన్ గురించి ప్రొనౌన్ గురించి అని చెప్పాను హండ్రెడ్ పర్సెంట్ దేని గురించి చెప్పాలి ఏదో ఒక పనిని చేసేవాడి గురించి తెలపాలి ఓకేనా అందుకని ఇది ఇండస్ట్రీస్ అంటే మీరు ఇండస్ట్రీలు అనేసి ఇక్కడ ఇక్కడ రాంగ్ మీరు అలా ఆ విధంగా అయితే కన్సిడర్ చేసుకోవద్దండి ఓకేనా తర్వాత చూడండి కొడేజియస్ మోర్ క్రయేజియస్ మోస్ట్ క్రొజియస్ యాక్టివ్ మోర్ యాక్టివ్ మోస్ట్ యాక్టివ్ అట్రాక్టివ్ మోర్ అట్రాక్టివ్ మోస్ట్ అట్రాక్టివ్ బ్రులియంట్ మోర్ బ్రిలియంట్ మోస్ట్ బ్రులియంట్ కేర్ఫుల్ ম'ৰ কেৰ্ফু মোসট কে মোৰ কৰ্ণিং মোট কণিং ডিফিকাল ম'ফিকাল মোসট ডিফিকাল ফেমছ ম' ফেমছ মোসট ফেমেছ প্ৰাপৰ্ মোৰ প্ৰাপৰ্ মোট প্ৰাপাৰ প্ৰপু ম'ৰ প্ৰ মোটাৰ স্পলেণ্ডেড ম'ৰ স্পলেণ্ডেড ম'ষ্টণ্ডেড স্লেণ্ডেড ম' সেণ্ডেড মোসট স্পলেণ্ডেড ই ফ্ৰেণ্ড স্পলেণ্ডেডে చాలా వికసించే వికసించే అంటే మెరిసెట్ అంటే మెరిసెట్ అటువంటిది ఇప్పుడు ఎవరైనా ఫేస్ చూస్తే గ్లో మెరిసిపోతూ ఉండేది దాన్ని మనం స్ప్లెండిడ్ అనే భావనగా చెప్తామండి ఓకేనా మీరు మీనింగ్లు తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ మీనింగ్లు కూడా మనకు ఎగ్జామ్స్లలో అడుగుతూ ఉంటాడు ఓకేనా ఫ్రెండ్స్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి దీని మీద హండ్రెడ్ పర్సెంట్ ఒక మార్పు పక్క మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు చూడండి ఆర్డినల్స్ కార్డినల్స్ అని ఉంటాయి ఈ రెండు మనం చిన్నప్పటి నుంచి తెలుసు బట్ మనం ఈ దీన్ని ఏ విధంగా యూజ్ చేయాలనేది తెలియదు దాన్ని ఏ విధంగా నేను యూజ్ చేయాలనేది ఈరోజు మన క్లాస్లో చెప్తాను ఈ ఆర్డినల్స్ కార్డినల్స్ అంటే ఏం లేదండి కార్డినల్స్ అంటే మనం మనం ఒకటి రెండు మూడు నాలుగు అనేసి చెప్తున్నాం కదా అవి ఆర్డినల్స్ అంటే రోమ్ లెటర్స్లో రాస్తాం కదండి వన్ టూ అనేసి రోమ్ లెటర్లు ఉంటాయి కొన్ని ఐదును మనం ఐదు అనేసి ఇక్కడ వేస్తాము రోమ్ లెటర్లో వీ లెక్కేస్తాము చూడండి వి వి అనేసి ఐదు దాన్ని బట్ ప్రొనౌన్సియేషన్ వైడ్ రెండు సేమే ప్రొనౌన్సియేషన్ వైజ్ రెండు సేమే బట్ రాసేటప్పుడు మాత్రం ఇది పక్కగా వ్యారీ అవుతుంది ఓకేనా ఎలా అనేది నేను చెప్తాను ఏ ఈ రెండిట్లో ఫస్ట్ ఏది వస్తుంది సెకండ్ ఏది వస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్ ఆ ఆర్డర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆ ఆర్డర్ కోసమే ఇది నేను మీకు పెట్టడం జరిగింది ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇప్పుడు జీరో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ అలాగే అలా ఇచ్చేస్తాడు కదా వన్ హండ్రెడ్ అండ్ థౌసండ్ వన్ మిలియన్ అనేసి ఇక్కడ ఆర్డినల్స్ వాటిని అంటారు కార్డినల్స్ అని అంటారు జీరో వన్ టూ త్రీ అని ఉన్నాయి కదా వీటిని కార్డినల్స్ అని అంటారు ఆర్డినల్స్ అంటే చూడండి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ అంటే ఈ రెండు చూడండి మీకు వేరియేషన్ అయితే ఉంటుంది ఫైవ్ అంటున్నాం ఫిఫ్త్ అంటున్నాం సిక్స్ అంటున్నాం సిక్స్త్ అంటున్నాం అంటే ఇవి రోమ్ లెటర్స్ అంటాము ఆర్డినల్స్ని ఓకేనా ఆర్డినల్స్ని ఏమంటామంటే అంటే రోమ్ లెటర్స్ అంటాము ఓకే చూడండి ఇప్పుడు దీనివల్ల మనకు వచ్చే ప్రయోజనం ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి ఫస్ట్ అయితే మీరు గుర్తుంచుకోవాలి ఆర్డినల్స్ వస్తాయా కార్డినల్స్ వస్తాయి అంటే ఆర్డినల్స్ ఫస్ట్ వస్తాయి తర్వాత కార్డినల్స్ వస్తాయి ఓకేనా దీన్ని ఓసీ రూల్ అనేసి చెప్తారు రాసుకోండి ఫ్రెండ్స్ దీన్ని ఓసీ రూల్ అంటారు ఓసి అంటే ఓ అంటే ఏంది ఆర్డినల్స్ అనేసి సి అంటే ఏంది కార్డినల్స్ అనేసి ఓసీ రూల్ ఓకేనా ఇప్పుడు ఇది ఎందుకు యూజ్ అవుతుంది అంటే చెప్తాను చూడండి ఎస్టర్డే ఐ రెడ్ ఫస్ట్ టూ చాప్టర్ ఆఫ్ ది బుక్ ఓకే ఎస్టర్డే ఆయన ఏం చూసాడంట ది ఫస్ట్ టూ చాప్టర్ ఆఫ్ ది బుక్ ఫస్ట్ తర్వాత టూ వచ్చింది అలాగే చూడండి దీన్ని టూ ఫస్ట్ అనేసి అదే అది రావద్దు ఓకేనా టూ ఫస్ట్ చాప్టర్స్ అనేది రావద్దు ఆ సెంటెన్స్లో ఏంది ఫస్ట్ టూ అనేది వస్తేనే కరెక్టు టూ ఫస్ట్ చాప్టర్స్ అనేసి వస్తే మాత్రం రాంగు ఓకేనా ఫస్ట్ టూ చాప్టర్స్ అనేది మనకు రావాలి అది ఓసీ రూలు అది వినడానికి కూడా చాలా కరెక్ట్గా ఉంటుంది కాబట్టి వాళ్ళు ది ఫస్ట్ ది లాస్ట్ ది సెకండ్ ది థర్డ్ ఈ ఎక్కడొచ్చినా కూడా ది 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 అనేది రావాలి మనకు ముందు టిహెచ్ఈ ది వస్తుంది ది ఫస్ట్ చాప్టర్ ఆఫ్ ది బుక్ ఓకే ఫస్ట్ చాప్టర్ ఆఫ్ ది ది ఫస్ట్ చాప్టర్ ఆఫ్ ది బుక్స్ ఫస్ట్ టూ చాప్టర్స్ అలాగా అందుకని ది ఫస్ట్ ది లాస్ట్ అనేసి కూడా మీరు ఈజీగా గుర్తుంచుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది చాలా 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 అంటే చాలా ఇంపార్టెంట్ ఇది చూడండి ఇప్పుడు ఇది ఒక రూలు నేను తర్వాత మీకు ఈ రూల్స్ బేస్డ్ క్వశ్చన్స్ ఎలా అడుగుతారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో నీకు చెప్పడం జరుగుతుంది ఇక్కడ చూడండి ఇప్పుడు మనకు ఏంటంటే మోర్ కంపారిజన్ కేసులో వచ్చినప్పుడు దాని తర్వాత కంపారిజన్ చేస్తే మనం మోర్ ద్యాన్ లెస్ దాన్ ఆ విధంగానే ఈ టీహెచ్ఈఎన్ దాన్ అనేది యూజ్ చేస్తాం టీహెచ్ఎన్ దెన్ అనేసి ఇంకోటి ఉంది అది నెక్స్ట్ అని టీహెచ్ఈన్ ధ్యాన్ అంటే కంపారిజన్ అనేసి ఓకేనా ఫ్రెండ్స్ మీకు పదే పదే స్ట్రెస్ చేయడం జరుగుతుంది ఎక్కడైతే మనం మిస్టేక్ చేస్తాము ఈ చిన్న చిన్న వాటి మీద కూడా ఎగ్జామ్స్లో ఇస్తాడు ఇవి నేర్చుకోండి ఓకేనా ఇప్పుడు చూడండి ఇక్కడ అబ్జెక్టివ్స్ ఎండింగ్ విత్ ఐ ఆర్ ఓకే ఆర్ ఫాలోడ్ బై టూ నాట్ బై దెన్ అనేసి ఇచ్చాడు ఈ ఐఓఆర్ ఏంటంటే ఇప్పుడు చూడండి ఇన్ఫీరియర్ సుపీరియర్ ఎక్స్టీరియర్ అల్టీరియర్ పోస్టీరియర్ జూనియర్ సీనియర్ ప్రీ ప్రీవియర్ ప్రిఫర్ ఎల్డర్ ఎల్డెస్ట్ ఓకేనా వీటన్నిటికీ ఏమి ఇచ్చాలంటే కంపారిజన్ చేసినప్పుడు ఐ ప్రిఫర్ టూ ఓకే ఐ ప్రిఫర్ టు టీ టు కాఫీ ఓకే ఐ ప్రిఫర్ టీ టూ కాఫీ అంటే టీవో టూ అనేది రావాలి ఓకేనా ఈ ప్రిఫర్ అని వచ్చిన సుపీరియర్ అని వచ్చిన ఎక్స్టీరియర్ వచ్చిన జూనియర్ వచ్చిన సీనియర్ వచ్చిన ఏం రావాలండి ప్రిఫర్ ఏం వచ్చినా కూడా మనకి టీఓ టూ అనేది కంపారిజన్ అనేది రావాలి ఇదే మనము యూజ్ చేయాలి టీహెచ్ఎన్ ఐ ప్రిఫర్ దెన్ కాఫీ టు టీ ఐ ప్రిఫర్ కాఫీ దెన్ టీ అనేది రాంగ్ ఐ ప్రిఫర్ కాఫీ టు టీ అనేది కరెక్ట్ ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ నోట్ అనేసి ఇచ్చాను ఎక్స్ప్రెషన్స్ లైక్ ఎక్స్ట్రీమ్ అబ్జల్యూట్ హోల్ కంప్లీట్ పర్ఫెక్ట్ ఐడియల్ జియోమేట్రికల్ షేప్ ఎక్సెట్రా ఓకేనా ఈ ఆర్ ఇవన్నీ కూడా ఆర్ నాట్ యూజ్డ్ విత్ మోర్ ఆర్ మోస్ట్ వీటిని మోర్ ఆర్ మోస్ట్ ఎందుకు యూజ్ చేయమంటే ఇప్పుడు చూడండి ఎక్స్ట్రీమ్ అంటే అది ఎక్కువ దాన్ని ఇంకా కంపారిజన్ ఉండదు అదే ఎక్కువ ఎక్స్ట్రీమ్ అంటే ఇన్బిల్ట్ అన్నట్టు ఇన్బిల్ట్ సెన్స్ అనేది ఇక్కడ లోనే ఉంటుంది ఇది ఇమ్మిడి ఉండడం అన్నట్టు అబ్సల్యూట్ అంటే పక్కాగా హోల్ అంటే మొత్తం అనేసి కంప్లీట్ అన్న మొత్తం అనేసి పర్ఫెక్ట్ అంటే ఇంక పర్ఫెక్ట్ అనే వర్డే పర్ఫెక్ట్ అని అర్థం దానికి ఇంకా మోర్ పర్ఫెక్ట్ మోస్ట్ పర్ఫెక్ట్ అనేది రాయదు ఓకేనా ఐడియల్ అంటే ఇంకా అలాగే ఏం చేయకుండా దాన్ని మోర్ ఐడియల్ మోస్ట్ ఐడియల్ మనం చేయవద్దు ఓకేనా ఇదనమాట మీరు గుర్తుంచుకోవాలి ఎక్స్ట్రీమ్ అబ్జల్యూట్ హోల్ కంప్లీట్ పర్ఫెక్ట్ చాలాసార్లు అడుగుతుంటారు మోర్ పర్ఫెక్ట్ మోస్ట్ పర్ఫెక్ట్ పక్కా తప్పు చేస్తాం ఈ మాత్రం గుర్తుంచుకోవాలి ఎక్స్ట్రీమ్ అబ్జల్యూట్ హోల్ కంప్లీట్ పర్ఫెక్ట్ వీటికి మోర్ మోస్ట్ అసలు లేదు మోర్ పర్ఫెక్ట్ మోస్ట్ పర్ఫెక్ట్ లేదు ఎందుకంటే పర్ఫెక్ట్ ఇట్ సెల్ఫ్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ చేసావురా అంటారు కానీ ఇంకా ఇంకా దాన్ని మించి ఎక్కువ చెప్పడానికి అయితే వీటికి లేదు ఈ ఎక్స్ప్రెషన్స్ ఇలాగే చెప్పాలి ఓకేనా ఫ్రెండ్స్ వీటిని మాత్రం మీరు పక్కాగా గుర్తుంచుకోండి మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ నెక్స్ట్ సెషన్లో రూల్ బేస్డ్ గ్రామర్ మీద దీని మీద అబ్జెక్టివ్ మీద మనం ఒక చిన్న ఎక్సర్సైజ్ అయితే ఈరోజు చేపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ అంటిల్ దెన్ బాయ్ బాయ్